హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు మీ స్కిన్ని ఎలా బ్లీచ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ బ్లీచ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇది మీరు మీ హ్యాండ్స్ పైన, మీ లెగ్స్ పైన, మీ నెక్ పైన, మీ అండర్ ఆర్మ్స్లో రాసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ న్యాచురల్, దీంతో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ బ్లీచ్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీకు ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ క్యుకుంబర్ జెల్. ఇది మీ స్కిన్లో ఉన్న బ్లాక్ ప్యాచెస్, బ్లాక్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవీరా జెల్. ఇది మీ స్కిన్లో ఉన్న ట్యానింగ్ రిమూవ్ చేయడానికి అండ్ మీ స్కిన్లో ఉన్న బ్లెమిషెస్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇది మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, అలాగే మీ స్కిన్లో స్కార్స్ని ఫేడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కస్తూరి టర్మరిక్ పౌడర్. ఇది మీకు మీ స్కిన్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది, ప్లస్ అలాగే మీ స్కిన్ని లైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇది మీ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, మీ స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, అలాగే మీ స్కిన్కి ఒక బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. క్యుకుంబర్ జెల్ ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ అలోవీరా జెల్ వేసుకోండి. నెక్స్ట్ 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్. అండ్ లాస్ట్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసేయండి. దీన్ని ఇప్పుడు మీరు మీ హ్యాండ్స్ పైన, మీ లెగ్స్ పైన యూస్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత 15-20 మినిట్స్ వదిలేయండి. ఇది డ్రై అయిపోయాక కూల్ వాటర్తో కడిగేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ప్యాక్ డ్రై అయిపోయింది. నేను ఇది వాష్ చేసుకుని వచ్చి మీకు చూపిస్తాను. నేను హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్సెస్. ఇది చాలా బ్రైట్గా ఉంది అండ్ మాయిశ్చరైజ్ కూడా ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.